హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మన ఛానల్లోకి హనీ వచ్చింది, హనీతల్ వచ్చింది. మీతో హనీ మాట్లాడుతుంది. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనతో హనీ మాట్లాడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మా ఆంటీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసింది. అందరూ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఇక మనం వీడియో స్టార్ట్ చేస్తే, ఈరోజు నేను పాస్తా చూపిస్తున్నాను. మనము ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో వాటర్ హీట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత చూపించాను కదా పాస్తా, అటువంటి సైజ్ పాస్తా మనం తీసుకోవాలి. అలాగే అవి వేసుకొని కొంచెం పొంగొస్తున్నప్పుడు మనము దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అలాగే ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకొని అవి బాయిల్ చేసుకోవాలి. ఇవి సాల్ట్, అలాగే కొంచెం ఆయిల్ వేయడం వల్ల మనకి అవి అతుక్కోకుండా మంచిగా వస్తుంది. అందుకనేసి మనము ఇవి వేసుకోవాలి. చూస్తున్నారుగా, చూపిస్తున్నాను కదా. నేను ఒకసారి చెక్ చేశాను అది బాయిల్ అయిందా లేదా అనేసి. అది బాయిల్ అయిపోయింది. మనము మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం అవి కొంచెం పొదునున్నప్పుడే మనము ఇలాగ స్ట్రైనర్లోకి వేసేసుకుని తీసేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న వెంటనే బయటికి వాటర్ నుంచి తీసేసిన వెంటనే మనము కొంచెం కూల్ వాటర్ దాని మీద వేస్తే అవి అతుక్కోకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. అలాగే తర్వాత ఈ బాయిల్ చేసిన వాటర్ ఉంటాయి కదా, అవి మనము ఒక చిన్న గ్లాసు తీసి పెట్టుకోవాలి, లాస్ట్లో యూస్ అవుతాయి. అలాగే నేను పాస్తా చేయడానికి, క్రీమ్ చేయడానికి నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 3 వెల్లుల్లిపాయలు తీసుకుని చిన్నగా ఇలా కట్ చేసుకుని అవి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను సాస్ చేయడానికి, వైట్ సాస్ చేయడానికి. అలాగే ఆ వెల్లుల్లిపాయలు మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో కార్న్ వేసుకోవాలి. నేనైతే ప్యాకెట్లో తెచ్చుకున్న కార్న్ యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఫ్రెష్ దొరికితే అది కూడా వాడుకోవచ్చు. అలాగే కార్న్తో పాటు క్యారెట్, అలాగే గ్రీన్ పీస్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి కార్న్ ఉంది కాబట్టి నేను కార్న్ తోటి వైట్ సాస్ చేసుకుని పాస్తా చేస్తున్నాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసేసుకుని బౌల్లో ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనము తీసుకుని మళ్ళీ అదే ప్యాన్లో మనము సాస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని దాంట్లోకి ఒక మైదా పిండి ఉంటుంది కదా, అది 1 స్పూన్స్ దాకా మనము తీసుకోవాలి. తీసుకుని ఈ ఆయిల్లో మనము ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. బటర్ తోటి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలాగ 3 స్పూన్స్ మనము మైదా పిండిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది వేసేసి అలా వదిలేయకూడదు, మనము తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే అది గడ్డ అయిపోతుంది కాబట్టి తిప్పుతూ ఉంటే అది మనకి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై చేసుకుని మనము దీంట్లో మిల్క్ వేసుకోవాలి. ఆ మిల్క్ ఏంటంటే మనకి కూలింగ్ లేకుండా మామూలుగా రూమ్ టెంపరేచర్లో ఉండే మిల్క్ తీసుకోవాలి. ఆ మిల్క్ తీసుకుని మనము దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను చూపించిన నేను చెప్పినట్టు ఇలాగ గోల్డెన్ కలర్లో అది మనము దగ్గరుండి ఇలా కలుపుకొని అది ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై చేసుకున్న తర్వాత మనము దీంట్లో మిల్క్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే దీంట్లో 1/2 ప్యాకెట్ పాస్తా తీసుకున్నాను.
దానికి ఒక హాఫ్ లీటరు మిల్క్ తీసుకున్నాను. మీ దగ్గర ప్యాకెట్ మిల్క్ ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు, ప్యాకెట్ మిల్క్ అయినా ఏం పర్వాలేదు, బాగుంటుంది. ఒకవేళ మీకు క్రీమ్ అవైలబుల్గా ఉంటే ఇది చేసుకో అవసరం లేకుండా మనము ముందు చూపించినట్లు కార్న్ అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనము డైరెక్ట్గా క్రీమ్ అనేది వేసేసుకుని పాస్తా వేసుకుని అలా కూడా చేసుకోవచ్చు. మాకు క్రీమ్ దొరకలేదు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. ఇలా అయితే అందరూ చేసుకోవచ్చు కాబట్టి నేను ఇలాగా అందరికీ ఉపయోగపడేలా చూపిస్తున్నాను. మనము అలాగా మిల్క్ వేసుకుని ఆ క్రీమ్ అనేది రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత అది క్రీము మనకి ఆ మిల్క్ అనేది బాయిల్ అవుతూ ఉంటుందిగా, మనము చిల్లీ ఫ్లేక్స్ అలాగే పెప్పర్ పౌడర్ తీసుకోవాలి. తీసుకుని ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ ప్యాకెట్స్ దొరకని వాళ్ళు ఏం చేస్తారంటే ఎండమిర్చి ఉంటాయి కదా వాటిని మిక్స్ చేసుకుని వాటిని కూడా వేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ పెప్పర్ పౌడర్ తీసుకున్నాను ఒక స్పూను, అలాగే ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను. ఇవి రెండింటిని కూడా మనము వేసుకోవాలి. అలాగే మనము ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇది మొత్తం మనము మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 2 మినిట్స్ అలాగా మనము మిక్స్ చేసుకుంటే అది పచ్చివాసన అనేవి పోతాయి. తర్వాత దీంట్లో తర్వాత వేసుకున్న తర్వాత మనమైతే వీటిని కొంచెం మరిగించుకోవాలి, అంటే కొంచెం దగ్గర పడేలాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా మనము బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయిపోయిన తర్వాత దీంట్లో మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ అలాగే అలాగే వెల్లుల్లిపాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుని మనము ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వీటిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పాస్తాని, దాన్ని కూడా తీసుకుని మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. పాస్తాని మనం వేసేసుకుని మొత్తం అది మిక్స్ అయ్యేలాగా మనము కలుపుకోవాలి. అలాగే దీంట్లో నేను మోజరెల్లా చీజ్ కూడా యాడ్ చేశాను, అది క్లిప్ మిస్ అయిపోయింది. మోజరెల్లా చీజ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని మనం టేస్ట్ అనేది చూసుకోవాలి. అలాగే వీటిని ఈ పాస్తా వేసిన తర్వాత కూడా మనము ఒక 2-3 మినిట్స్ అనేది గ్యాస్ మీద ఉంచి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే క్రీమ్ అనేది మొత్తం పాస్తాకి పట్టి టేస్ట్ వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా పాస్తాకి మొత్తం క్రీమ్ మొత్తం పట్టింది. ఇందాక నేను చెప్పాను కదా బాయిల్ చేసుకున్న వాటర్ ఉంచుకుంటే యూస్ అవుతుంది అనేసి. ఒకవేళ మనము తినే టైంకి కనుక అది బాగా గట్టిగా అయిపోయింది అనిపిస్తే కనుక ఒక 3 టీ స్పూన్స్ అలాగ మనం అవి వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా నేను ప్లేట్లో సర్వ్ చేశాను, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక రోజా స్మార్ట్ అండ్ స్వీట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.